నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని ఈ అసోసియేషన్ తణుకు శాఖ అధ్యక్షులు కాయల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. తణుకులోని సంఘ కార్యక్రమంలో గురువారం జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. అలాగే అసోసియేషన్ కు సంబంధించిన అంశాలను సమావేశంలో చర్చించారు. ఉన్నటువంటి వాళ్ళకి తెలుగు ఉన్నటువంటి వాళ్ళకి కూడా వితంతు పెన్షన్లు డైవర్సల్ పెన్షన్స్ ఇస్తే లేదని చెప్పి ఆపేశారు. అది కోర్టు ఇవ్వమని కూడా హైకోర్టు వారు కూడా అది చేయాల్సిందే తప్పదు, అది దాని మీద ఆపడం అన్యాయం అని చెప్పి కోర్టు ఇచ్చింది. కానీ గవర్నమెంట్ ఇంకా దాన్ని యాక్షన్లో తీసుకోలేదు, జీవో కూడా ఇష్యూ చేయలేదు. ఇంకా వాళ్ళ పాపం చాలా బాధపడుతున్నారు. దీని గురించి కూడా మన అసోసియేషన్ ఫైట్ చేస్తుందండి. టీఆర్సీ అమలు చేయాలి, డిఆర్సీ ఇవ్వాలి, తర్వాత ఏమో ఫోన్లు ఛార్జీలు ఇవ్వాలి, తర్వాత పిఎఫ్ఓ కూడా ఇవ్వట్లేదు, అది కూడా ఇవ్వాలి, తర్వాత ఏమో పిహెచ్ఎస్ సక్రమంగా అమలు చేయటం లేదు, అది సక్రమంగా మా అందరికీ అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేటువంటి కోరికలతోటి మనం ఆల్రెడీ మనం ఇచ్చున్నాం. ఈ సభలో ఉపాధ్యక్షులు డి బాపిరెడ్డి, కార్యదర్శి ఎస్ చలపతిరావు, జిల్లా కోశాధికారి ఎం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పిరమిడ్ ధ్యాన కేంద్ర వ్యవస్థాపకులు సుభాష్ పత్రీజీ 74వ జన్మదిన వేడుకలను తణుకులో గురువారం భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఈ మేరకు ఉండ్రాజవరం రోడ్డులోని కరుటూరి నగర్లో వేంచేసి ఉన్న పిరమిడ్ ధ్యాన కేంద్రంలో బర్త్డే కేకును కట్ చేసి కేకులను పంచిపెట్టారు. బాణాసంచా కాల్చి సంబరంగా జరుపుకున్నారు. తొలుత డొక్కా సీతమ్మ నిత్య అన్నదానాన్ని సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎస్ రాజశేఖర్ ప్రారంభించి మాట్లాడారు. అనంతరం మానసిక వికలాంగుల పాఠశాల విద్యార్థులకు భోజనాలు పెట్టారు. ఈరోజు సుభాష్ పత్రీజీ జన్మదినం, మహాద్భుతమైన జన్మదినం. 2500 సంవత్సరాల తర్వాత ధ్యానాన్ని మళ్ళీ భుజానికి ఎత్తుకొని లక్షల మందికి ప్రపంచవ్యాప్తంగా ధ్యానాన్ని ప్రచారం చేస్తూ కొన్ని లక్షల మందికి కోటి మందికి కూడా ఆరోగ్యాన్ని ఆనందాన్ని ప్రసాదించే మహామహామహానుభావుడు బ్రహ్మశిపేట మహా సుభాష్ పత్రీజీ పుట్టినరోజు సందర్భంగా నేను మా తెలుగువాసులు మా చుట్టూ ఉన్న ప్రాంతాలు చుట్టూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాల్లో తాడేపల్లిగూడెం సీనియర్ పిరమిడ్ మాస్టర్ దారపాటి కళాలక్ష్మి, జిల్లా ప్రచార కార్యదర్శి మేకా వెంకటేశ్వరరావు, ట్రస్ట్ సభ్యులు మద్దుల వీరభద్రకుమార్, కరుటూరి పాండురంగారావు, చిన్నప్రగడ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఏపీపీ జీసెట్ పరీక్షల్లో తణుకు ఎస్కేఎస్డీ విద్యార్థులు అత్యధిక మార్కులను సాధించినట్లు ఈ కళాశాల ప్రిన్సిపల్ కరుటూరి రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు స్పోర్ట్స్ విభాగంలో కె బాలసత్యవతి ప్రథమ ర్యాంకును, స్టాటిస్టిక్స్ లో మేకా భార్గవి ద్వితీయ ర్యాంకును సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఈ విజేతలను కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చిత్తూరి సత్య ఉషారాణి, పరిపాలనాధికారి డాక్టర్ డి సుబ్బారావులు అభినందించారు. తాడేపల్లిగూడెంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో గురువారం తనిఖీలు నిర్వహించారు. పలు ప్రభుత్వ ప్రైవేటు వసతి గృహాలలో విద్యార్థుల గదులను ఆకస్మికంగా పరిశీలించారు. బస్టాండ్లో కార్గో పార్సిళ్లను, బస్టాండ్లలో అనుమానితుల బ్యాగులకు కూడా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. రైల్వే స్టేషన్ను, సింహాద్రి ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణికుల బ్యాగులు, రైలును కూడా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ వద్ద కొందరు అనుమానితులను స్టేషన్ కి తీసుకువెళ్లి ప్రశ్నించారు. ఈ తనిఖీల్లో పట్టణ రూరల్ సీఐలు ఆకుల రఘు, వీరా రవికుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సమైక్య భారతి సాంస్కృతిక ప్రాముఖ్య వేడుకలు తాడేపల్లిగూడెం గమని ఫంక్షన్ హాలులో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ బాలయోగి గురుకుల పాఠశాలల విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. చిన్నారులు నిర్వహించిన ఎన్సీసీ బ్యాండ్ విన్యాసాలు ఆహుతులను అలరించాయి.
శ్రీ డాన్స్ అకాడమీ విద్యార్థులు ఏకపాత్రాభినయాలు, వివిధ నృత్య రూపకాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పలువురు ప్రముఖులు మాట్లాడుతూ తెలుగు భాష అభివృద్ధికి అంతా సమైక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సంస్థ భాషాభివృద్ధికి చేస్తున్న ఇటువంటి కార్యక్రమాలను ప్రతి పట్టణంలోనూ ఏర్పాటు చేయాలని తెలుగు సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షులు బుద్దాల రామారావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నృత్య పోటీలలో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందించారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఎం రాజారావుని పలువురు సత్కరించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పేరుచెర్ల ఫౌండేషన్ అధ్యక్షులు మురళీకృష్ణని, ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి గమని సుబ్బారావులను సత్కరించారు. కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఇటీవల కురుస్తున్న వర్షాల ప్రభావంతో ఆరుగాలం పండించిన పంట చేతికొచ్చే దశలో నేలపాలైంది. రైతులు పెట్టిన పెట్టుబడి, శ్రమ వర్షంలో తడిచి ముద్దయింది. కోతల దశకు వచ్చిన పంటను వరుస వర్షాలు చేతికి అందకుండా చేశాయని వరి సాగు చేసిన రైతులు ఆవేదన చెందుతున్నారు. కోనసీమ ప్రాంతంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి పంట నేలకొరిగింది. నేలకొరిగిన వరి దుబ్బలను కట్టలు కట్టించడానికి, పల్లపు ప్రాంతాలలో ఉన్న నీటిని తొలగించడానికి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. తొలకరిలో వరి పంట వేసిన రైతులు ఆది నుండి అవాంతరాలతోనే సాగు చేస్తున్నారు. పంట ఎదుగుదల సమయంలో ఆకుముడత, సుడిదోమ తదితర చీడపీడలు వ్యాపించాయి. దీంతో పురుగు మందులను అధికంగా వాడవలసి వచ్చిందని, పెట్టుబడి రెట్టింపు అయిందని రైతులు అంటున్నారు. పంట ఈనిక దశ పూర్తయ్యి చేతికి వస్తుందనే సమయానికి వర్షాలు కురవడంతో వరి కంకులు పళ్లు చేసి దిగుబడి తగ్గుతుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి రైతులకు అండగా ఉండాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో మోటార్ సైకిళ్ల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను రావులపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 13 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం రావులపాలెం పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో అమలాపురం డీఎస్పీ వై మాధవరెడ్డి వివరాలు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న మోటార్ సైకిళ్లతో నిందితులను హాజరుపరిచారు. రాజోలు మండలం బీ సావరంకు చెందిన కట్టా అర్జున్, చింతపల్లికి చెందిన మల్లుల సురేష్ కుమార్ చెడు వ్యసనాలకు బానిసలై దొంగతనం వృత్తిగా చేసుకుని సుమారుగా 5 నెలలుగా వివిధ జిల్లాల్లో బైక్ దొంగతనాలు చేస్తున్నారు. వీరు లాక్ చేసి ఉన్న బైకులను లక్ష్యంగా చేసుకుని వాటి హ్యాండిల్ను బలవంతంగా అన్లాక్ చేసి వైర్లను కలపడం ద్వారా బైక్లను స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఎత్తుకెళ్లడంలో సిద్ధహస్తులు. ఈ విధంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పలు మోటార్ సైకిళ్లు చోరీ చేశారని చెప్పారు. నిందితులను కొత్తపేట కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ మాధవరెడ్డి అన్నారు. నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనపరిచిన సిఐ కృష్ణ, ఎస్ఐ బుజ్జిబాబు, ఏఎస్ఐ శ్రీనివాస్, కానిస్టేబుల్స్ సాయి కృష్ణలను ఆయన అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏలూరులో మౌలానా ఆజాద్ కు ఘన నివాళులు అర్పించిన కలెక్టర్ కార్తికేయ మిశ్రా. ఎంపీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస నాయుడు, వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి. తణుకులో ఘనంగా మౌలానా ఆజాద్ జయంతి వేడుకలు, ఆయన సేవలను వివరించిన విద్యాసంస్థలు. పెళ్లిళ్ళలో జాతకమనే మూఢనమ్మకాన్ని వీడకపోతే తప్పదు పెనుముప్పు, తణుకులో హెచ్చరించిన ప్రముఖ మానవతావాది సుబ్బరాజు. తణుకులో వైభవంగా సుభాష్ పత్రిజీ 74వ జన్మదిన వేడుకలు, బాణసంచా కాల్చి భక్తిని చాటుకున్న పిరమిడ్ విశ్వాసకులు. తాడేపల్లిగూడెంలో అక్రమ గంజాయి అమ్మకాలపై తనిఖీలు చేసిన పోలీసులు. కోనసీమలో నీటిపాలైన వరిచేలు, ఆవేదనలో అన్నదాతలు. అంతర్జిల్లాల దొంగలను అరెస్ట్ చేసిన రావులపాలెం పోలీసులు, 13 మోటార్ సైకిళ్లు స్వాధీనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.